केंद्र प्रभुत्वं निर्वहिंचे जनगणनलो कुलालनु लेक्किंचालनि डिमांड् चेशारु बीसी जातीय संक्षेम संघं अध्यक्षुडु आर कृष्णय्य पार्लमेंट्लो बीसी बिल्लु पेट्टालनि असेंब्ली पार्लमेंट् एन्निकल्लो 50% रिजर्वेषन्लु कल्पिंचालनि अन्नारु बीसी डिमांड्ले लक्ष्यंगा 2024 ఎన్నికలు జరుగుతాయన్నారు असेंब्ली पार्लमेंट् समावेशालु 100 రోజులు నడిపి బీసీల డిమాండ్స్ ని చర్చించాలన్నారు ఆర్ కృష్ణయ్య అంశం ఇయల దేశంలోనే ఒక బీసీలలో ఒక చైతన్యం వచ్చి ఇయల అన్ని పార్టీలు కూడా బీసీలకు అగ్రతాంబూలం ఇయ్యాలని రాజకీయ కోణంలో ఇయల బీసీలను అణచివేతే ధోరణి ఏదైతే చేస్తున్నారో దానికి సమాధానం చెప్పడానికే ఈ రోజు ఈ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అదే విధంగా దేశంలో 130 కోట్ల జనాలు ఉంటే దాంట్లో 70 కోట్ల బీసీ జనాభా ఉంటే 2600 కులాలు ఉంటే 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదంటే ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో మరి బీసీలను ఏ విధంగా అణచివేసిరని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకా కాలం చెల్లదు మా బీసీలందరూ ఏకమైరు ఇలా ఒక బీసీ సంక్షేమ సంఘం నాయకత్వంలో అన్ని పార్టీలు కూడా ఒకే గూడు కిందకి వచ్చి జరుగుతున్న అన్యాయాలపైన అన్ని పార్టీలను బీసీలు ఇలా గొంతై కూస్తురు ఆర్ కృష్ణన్న గారిని ఆదర్శంగా తీసుకురావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అదే విధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత లేదు దాని మూలంగా సుప్రీం కోర్టు పదే పదే జోక్యం చేసుకొని 34% ఉన్న రిజర్వేషన్లను 20% తగ్గించారు దీన్ని అధిగమించడానికి ఓవర్టేక్ చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచులు వారమే ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రకారము 50% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఈ దేశంలో బీసీలకు రాజ్యాంగ రచన సమయంలో అన్యాయం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 121 సార్లు అమెండ్మెంట్ చేశారు కానీ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల అభివృద్ధికి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం వారి షేర్ వాళ్ళకి ఇవ్వడానికి కోసం ఒక్క